చుక్కలు కనిపిస్తాయి. బ్రెడ్ తింటారా? జామ్ బ్రెడ్ తీసుకో. నీది అబ్బా మరీ ఆలోచన అసలు సరిగా ఐప్యాడ్ పక్కన పెట్టి నిన్న నైట్ నా అని చెప్పారు. ఇక్కడ లెగ్గు, అక్కడ కూర్చొని తిను. ఇక్కడంతా నా సామాన్లు ఉన్నాయి, ఇదిగో ఇవన్నీ సర్దుకోవాలి షూటింగ్కి వెళ్ళడానికి పెట్టుకోవాలి. లే, మీరు అయిపోయింది కదా, 10:30 కన్నారు షూటింగ్. నేను లేట్ పడుకున్నాను నాన్న, నైట్ అంతా టీవీ పెట్టేసి నన్ను పడుకోనలేదు. గుడ్ మార్నింగ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? చాలా మంది కార్తీక దీపం వ్లాగ్ చేయమని అడుగుతున్నారు. సో సరే చేద్దాము. ఈ రోజు నాకు కొంచెం లేట్ అనమాట, సో వ్లాగ్ లేట్ అంటే అందరికి లేట్, 11 to 11, 9:28 మా ఇంటి పక్కనే షూటింగ్. సో అందుకని కొంచెం రిలాక్స్డ్గా లెగిచా, నేను లేట్గా లేచా. ఇంక ఇంట్లో పనులు అన్నీ కంప్లీట్ చేసుకొని నైటే కొన్ని సర్దుకున్నాను. ఇప్పుడు బాస్కెట్ ఐస్ బాక్స్ సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాత ఇంటికి కలిసి షూటింగ్కి వెళ్ళాలి. ప్రస్తుతానికి అయితే కొంచెం తినేసి ఆ తర్వాత నేను ఫ్రెష్ అప్ అవుతాను. టైం అయిపోయింది, ఇప్పుడు నేను ఇంకా బాస్కెట్ సర్దుకోవాలి. ఆ తర్వాత చీరలు ఏవో టైలర్ నుంచి తీసుకొచ్చాను అనమాట, అవన్నీ బ్యాగ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మేకప్ వేసుకోవాలి. ప్రస్తుతానికి అయితే బాస్కెట్ సర్దుకొని అప్పుడు మేకప్ వేసుకుంటా, ఎందుకంటే చెమట అది పడుతుంది కదా, మళ్ళీ ఫేస్ వాష్ చేసుకోవడం అది ఉంటుంది. ఇవి కొత్త చీరలు మా సీరియల్ కోసం అని చెప్పి మీరు చూస్తారు ఎలాగో కట్టుకున్నాక. ఇవన్నీ కొన్ని ఏమో ఆల్రెడీ సూట్ కేసులో పెట్టి కార్లో పెట్టేసా, ఇవి కొత్త అనమాట. ఇప్పుడు వేసుకోవాలి, వేసుకొని ఫోటోలు తీసుకొని మీకు తెలుసు కదా కొన్ని కొలాబరేషన్స్ ఉంటాయి, సో అందుకని అనమాట. సో ఇవన్నీ ఒక కవర్లో పెట్టేసుకున్నాను. అమ్మయ్య నేను లగేజ్ అయితే సర్దేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ వేరే లొకేషన్ అంట, సో అందుకని కొంచెం ఇంకా హడావిడి. ప్రస్తుతానికైతే డర్మావైవ్ హైడ్రా క్లెన్సర్ యూస్ చేస్తున్నాను. ఇందులో ఓట్ మీల్ ఉంటుంది, ఇది మన స్కిన్ ఒక పిహెచ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది అండ్ మన స్కిన్ని సాఫ్ట్ ఉంచుతుంది. బిఫోర్ మేకప్ అండ్ ఆఫ్టర్ మేకప్ కూడా మనం యూస్ చేయొచ్చు దీన్ని చక్కగా. మనకు ఒక క్లిన్జర్లా కూడా పనిచేస్తుంది ఫేస్. మా ప్రభంజన్ తవలు ఆడేస్తున్నా. ఫేస్ వాష్ అయిపోయింది, ఇప్పుడు న్యూట్రీడమ్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. ఇందులో విటమిన్ ఈ ఉంటుంది అనమాట, ఇది మన స్కిన్ని సాఫ్ట్ చేస్తుంది, ప్లస్ మేకప్ వేసుకునేటప్పుడు ప్రైమర్లా కూడా ఉపయోగపడుతుంది. సో కంపల్సరీ న్యూట్రీడమ్ మాయిశ్చరైజర్ నేను మేకప్ ముందు అండ్ రెగ్యులర్గా కూడా యూస్ చేస్తాను. ఇది లైట్గా మనం అప్లై చేసుకుంటే చాలు. షూటింగ్లో ఈరోజు సీన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, లొకేషన్ చేంజెస్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో అందుకని ఫాస్ట్గా రెడీ అవ్వాలి. అండ్ మేకప్ నేను ఎంత స్పీడ్గా చేసుకుంటానో చూడాలి. నేను మేకప్ అంతా అంత చూపించను, ఎందుకంటే టైం అయిపోతుంది. చిన్నపిల్లలు అందరూ వచ్చి చూస్తున్నారు. టైం అయిపోయింది, అందుకని నేను కూడా మేకప్ చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే కూర్చొని చేసుకొని వస్తాను, ఇంకా అసిస్టెంట్ వాళ్ళు చైర్స్ తీసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ మేకప్ అయితే అయిపోయింది, ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయిపోతాను. షార్ట్కి వెళ్ళాక మీకు చూపిస్తాను. మళ్ళీ ఇక్కడ నుంచి షిఫ్టింగ్ ఉందన్నమాట, సో అందుకోసం అని కొంచెం హెయిర్ స్టైల్ అది అవ్వాలి. ఆటో నడుపుతావా? ఏంటి మేడం ఆటో నడితే తప్ప ఏంటి? అప్పుడప్పుడు ఏం కూడా దండం పెట్టుకున్నాను అమ్మా. జూనియర్స్ మూమెంట్ అలా దండం పెట్టుకున్నా పబ్లిక్ వచ్చి పట్టండి సార్. జూనియర్స్ రండి పట్టండి సార్. చూడండి నువ్వు చెప్పుకుంటే వెళ్ళిపో, చూడకు లేట్ అవుతుంది. మాటి మాటకు చెప్తున్నావే నేను అంతే మేడం. ఏయ్ నువ్వు కొట్టిన కొబ్బరికాయ ముక్క ఎగిరి వచ్చి నా తల ఏదో చెప్తున్నావే మేడం. సారీలు అవి మనకు పెద్దగా అలవాట్లేదు మేడం. యాక్షన్. ఎక్సర్సైజ్ చేస్తున్నారు నా చేత చూసి లేట్గా చూస్తాను.
అందులో. ఇంట్లో ఉండి ఉండి అలవాటు అయిపోయి ఇప్పుడు బయటకు వచ్చి షూట్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది. బట్ కాకపోతే ఇందులో షూట్ చేయాలంటే మాత్రం ఇట్స్ లైక్ హారబుల్. చుక్కలు కనిపిస్తాయి అని అలా ఫోటోలు క్లిక్ చేసుకుని క్లిక్ చేసినా కట్ చేస్తే ఫ్రేమ్ ఎంట్రీలోకి శౌర్య వచ్చింది. శౌర్య నువ్వే అంట వచ్చారు బ్రో ఇంట్లో లేనా? మీరు ఉన్నారు పెద్ద సీన్ ఇది. ఓకే, ఈ టెంపుల్లో ఒకప్పుడు అంటే ఎప్పుడో షూటింగ్స్ చేసేవాళ్ళం. మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం మణికొండ శివాలయం అంటారు, కొండ మీద ఉంటుంది. టైం వచ్చేసి 3:20 అయింది, ఆకలేసేస్తుంది. ఇప్పుడు ఇచ్చారు లంచ్ బ్రేక్. సో ఇప్పుడు లంచ్ చేశాక మళ్ళీ లొకేషన్ షిఫ్ట్ అన్నమాట. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ షూటింగ్ ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే ఫుల్ టైర్డ్ అయిపోయా. ఒక్క షాట్ ఉంది మెట్ల దగ్గర, ఆ సీన్ అయిపోతే డ్రెస్ చేంజ్. త్వరగా అయిపోతే బాగుండు అని అనిపిస్తుంది షూటింగ్. లెట్స్ హోప్ ది బెస్ట్, త్వరగా అయితే బాగుండు. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అక్కడ, ప్రభంజనం రవి పోస్టర్. ఈరోజు వెజిటేరియన్ టెంపుల్లో కదా, పప్పు నా ఫేవరెట్ అనమాట. ఆకలి లేట్ అయింది కదా, చేత తినొచ్చు. మళ్ళీ సబ్బుతో కడుక్కోవాలి, గబ్బుకొని నేను మొహం మీద పెట్టేసుకుంటానేమో అని చేత తినట్లా. ఇంకొంతసేపు అయ్యాక షూట్ స్టార్ట్ అవుద్ది. షూటింగ్ చేసుకొని తర్వాత ఎక్కడ అంటారో, అయిపోయింది అంటారో చూడాలి. షూట్కి వెళ్తున్నాను నేను, లంచ్ అయిపోయింది. సెల్ఫీ తీసుకుంటున్నారు మనోజ్. నైస్ నైస్, యు లుకింగ్ గుడ్. అయిపోయిందా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్ అండి. సో ప్రస్తుతానికి అయితే షూటింగ్ అయిపోయింది. ఇక్కడ ఇక్కడ నుంచి షిఫ్టింగ్ అన్నమాట. ఈరోజంతా బిజీ బిజీ ఉన్నాం. ఇప్పుడైతే లొకేషన్ చేంజ్, మళ్ళీ ఏమంటారు వెళ్తున్నాను. మళ్ళీ మార్నింగ్ లొకేషన్ అనమాట. అదే అవుట్ఫిట్ చెప్తారో లేక వేరే అవుట్ఫిట్ మార్చి కొత్త ఫ్రెష్ లుక్ అంటే ఫ్రెష్ శారీ చెప్తారో తెలియదు. మళ్ళీ వెళ్ళి రెడీ అవ్వాలి, అవంతా పనులు ఉన్నాయి. లెంత్ ఒకటే కదా, డబ్బింగ్ లో అడ్జస్ట్ చేసుకోండి. టెక్నాలజీ వాడుకుంటాయా? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. పులిస్తాపులు కామాలు ఉంటాయి కదండి, ఆ పులిస్తాపులు కామాలు కొట్టరా. నెగటివ్ క్యారెక్టర్ కావాలి, నెగటివ్ క్యారెక్టర్ కావాలని దొబ్బావు. ఇచ్చాక నెగటివ్ మొత్తం నువ్వే తింటున్నావు. టేక్ 48. మనిద్దరం ఫ్రెండ్స్, పిల్లలిద్దరు జోడి బాగుంటుంది అనుకున్నావా లేదా? టేక్ 63, టేక్ 91, టేక్ 100, టేక్ 125. ఇది 30 టేక్. పందిలా దీన్ని పొట్ట పెంచడం కాదు, కథ బుర్ర పెంచు. లొకేషన్ షిఫ్ట్ అయ్యాక ఇక్కడ మళ్ళీ షూట్ అవుతుందన్నమాట. కొంచెం టైర్డ్, హెడేక్, నాకు హెడేక్ ఉంది, ఇక్కడ సీన్ లో కూడా హెడేక్. అలా కోయిన్సిడెన్స్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఇది అయ్యాక ఇంటికి వెళ్ళాలి. ఏం ఆర్టిస్టులు ఉన్నారా ఇండియాలో, ఏం ఆర్టిస్టులు ఉన్నారు, తొక్కేస్తున్నారా టాలెంట్ ని. ఇప్పుడు
కార్తీక్ దీపం షూట్ అయిపోయింది, అయితే పక్కనే గుండమ్మ కథ షూట్ అవుతుంది. సో ఆ లొకేషన్ కి వెళ్ళి ఒకసారి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారేమో చూస్తా ఉంటావు. సరే పలకరించి వచ్చేస్తాను, చాలా రోజులు అయింది కాబట్టి. చాలా రోజుల తర్వాత మా గుండమ్మ కథ టీమ్ ని కలుస్తున్నా. మా మేకప్ మ్యాన్ గారు సతీష్ గారు చెప్పండి. చిన్న వయసులో ఎన్ని తెలుగుతాడు అసలు. చికెన్ తింటున్నావా? ఇప్పుడే తినచ్చా? ఎంత చికెన్ పిచ్చిదంటే ఓన్లీ చికెన్. రోజు మేము ఇద్దరం షూటింగ్ చేస్తే చికెన్ పక్కా ఉన్నారా? ప్రభాకర్ గారు. సో ఈ రోజు గుండమ్మ కథ లాస్ట్ డే అంట. ఫస్ట్ డే షూట్ అప్పుడు ఉన్నాను, మళ్ళీ లాస్ట్ డే షూట్ అప్పుడు ఉన్నాను. అట్లీస్ట్ లాస్ట్ డే, ఐ మీన్ గుండమ్మ జనరేషన్ లాస్ట్ డే. వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, అట్లీస్ట్ వెళ్ళిపోతున్నాము రండి అని కూడా చెప్పండి. అది చెప్పండి ఎవరు? వీళ్ళు, అతను, అతని టార్గెట్ చేయండి. ఇది కూడా చెప్పలా, ఇది కూడా చెప్పలా. కాల్ చేసినప్పుడు షార్ట్ హెడ్ అంటే సుష్మా రావే రావచ్చు అంటే టైం ఎంత? 11:40 ఇప్పుడు వచ్చింది. ఓవర్ ఐస్ షేక్ పదా. మొత్తానికి కార్తీక్ దీపం షూట్ అయితే అయ్యింది, ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఇప్పుడు టైం వచ్చేసి 11:47 అనమాట. ఇంటికి వెళ్ళి మళ్ళీ రేపు మార్నింగే 8:00 కి లొకేషన్ లో ఉండాలి. చాలా రోజులకి అంటే నాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది లేరు, మోని ఒక్కతే ఉంది. సో చాలా రోజులకి గుండమ్మ కథ టీం వాళ్ళని కలిశాను అనమాట. నేను స్టార్టింగ్ సీరియల్ స్టార్టింగ్ లో ఫస్ట్ షాట్ నాదే, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అంటే జనరేషన్ చేంజ్ అప్పుడు వెళ్ళాను నేను. నాకు కూడా తెలీదు, అనుకోకుండా వెళ్తూ బాయ్ అని చెప్తామని వెళ్తే జనరేషన్ చేంజ్ అన్నారు. ఓ వా, నేను ఫస్ట్ డే లాస్ట్ డే అంటే జనరేషన్ చేంజ్ అప్పుడు కూడా ఉన్నాను అని ఒక చిన్న హ్యాపీనెస్. అంటే వాళ్ళతో ఒక 50-60 ఎపిసోడ్స్ ఎన్నో చేశాను నేను గుండమ్మ కథ స్టార్టింగ్, ఎక్కువ చేయలేదు. సో ఈ బ్లాగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, గుడ్ నైట్.